నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల విజయవాడలో హాఫ్ అన్ అవర్లో ముగిసింది. సరే, వచ్చాడు, అనేక విమర్శలు చేశాడు సార్, వాటిని కూడా కాసేపు ఒప్పేసుకుందాం. సరే, ప్రతిపక్షం తర్వాత విమర్శలు చేస్తుంది, ఆహార పొట్లాలు అందలేదు ఇలాంటివన్నీ అంటే ఓకే అనుకున్నాం. కానీ ఈ 11 సీట్లు ఎందుకు వచ్చాయనేటువంటి ఆలోచన కూడా ఇప్పటికీ స్టిల్ రాలేదేమనిపిస్తుంది కొన్ని విమర్శలు చూస్తుంటే. ఇంత అధఃపాతాళానికి పడిపోయినా కానివ్వండి, చంద్రబాబు నాయుడు ఈ ఇంటిని మునిగిపోకుండా కాపాడేందుకు బుడమేరువాకి గేట్లు ఎత్తేశారు. అసలు ఈ బుడమేరు ఎక్కడా, చంద్రబాబు నివాసం ఎక్కడా, దానికి దీనికి సంబంధం ఏంటి? విజయవాడ వాసులు అంటున్నారు దాదాపుగా దానికి దీనికి మధ్య ఒక 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందట. ఎక్కడో యూటర్న్ తీసుకుని వచ్చిందా చంద్రబాబు నివాసం కోసం అంటూ కొన్ని వ్యంగ్యమైన కామెంట్లు కూడా వస్తున్నాయి. నిన్న ఆయన స్పీచ్ విన్న తర్వాత, ఆయన పర్యటన చూసిన తర్వాత మీకేమనిపించింది చెప్పండి. ఇక్కడ ఒక అంశాన్ని పోల్చి చెప్పుకోవాలి. ఒక ప్రాంతంలో ఒక సభ జరుగుతుంది, ఆ సభలో పాల్గొని ప్రసంగించే ప్రసంగికులందరికీ సన్మానం చేయడానికి ఆ సభ నిర్వాహకులందరూ కూడా సంకల్పించుకొని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా ప్రేక్షకుల నుంచి ఒక డిమాండ్ వచ్చింది, ఆ నిర్వాహకుల్ని పిలిచి ప్రేక్షకులు ఆ నిర్వాహకులకి ఏదో చెప్పారు. ఆ చెప్పిన మీదట సభ ప్రారంభానికి ముందుగానే ఒక ప్రసంగికుణ్ణి పిలిచి అతనికి సన్మానం చేస్తున్నారు. పూలదండలు వేసి శాలువాలు కప్పి బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని కీర్తిస్తూ ఉన్నారు. ఇతను ఆశ్చర్యపోయాడు, ఇదేంటి, అందరికీ ప్రసంగాలు పూర్తయిపోయిన తర్వాత కదా సన్మానం చేయాల్సింది, వీళ్ళు నాకు ముందుగానే సన్మానం చేస్తున్నారు, నేను వీళ్ళందరికంటే నేను మిగులు కావాలని చెప్పని ఫీల్ అవుతున్నాడు. మెల్లగా అనుమానం వెలిబుచ్చాడు వాళ్ళ దగ్గర, బాబు ఏంటి ముందే నాకు సన్మానం చేస్తున్నారు, కారణం ఏంటి అని చెప్పని. ఏమి లేదండి, ప్రేక్షకుల కోరిక మన్నించాం మేము, వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా మిమ్మల్ని ప్రసంగించకుండా ఉండటం కోసం ముందే మీకు సన్మానం చేయమన్నారు, మీరు ఇక మౌనంగా ఉంటే శ్రేయస్కరం, అతిథి మర్యాదలు మా వైపు నుంచి అందియాల్సింది మీకు అందించేసాం, ఆడియన్స్ మాత్రం మీరు ప్రసంగించకుండా ఉండాలని చెప్పని కోరుకుంటున్నారు అని చెప్పని నిర్వాహకులు చెప్పేశారు ఆయనకి. అంటే మర్యాదగా శృతిమెత్తగా ఇక తమను ప్రసంగించకుండా ఉంటే చాలని చెప్పని తేడదలం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఈ మధ్యకాలంలో వినుకొండలో రషీద్ హత్య జరిగిన సందర్భంగా ఒక విలేకరి ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఒక ప్రశ్నేయంగానే ఆయన హావభావాలు ఆయన తడుముకోవటం చూసిన తర్వాత వైసీపీ శ్రేణులు కూడా ఒక స్పష్టత వచ్చింది, ఇక నుండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేతగా మనం ఆయన్నేమి ప్రజల్లోకి రాకుండా నివారించలేం కాబట్టి ఆయన బయటకు వచ్చి మీడియాని అడ్రస్ చేయకుండా, అంటే ఆయన పర్యటన లేదో చేసేసి ప్రజలకి చేతులుపో కాళ్ళుపో లేదు వెనకటి రోజులలాగా తలలు నిమిరి ముద్దులు పెట్టేసి వెళ్ళిపోతే నయం, ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టగానే ఆయనలో ఉన్న డొల్లతనం మొత్తం బయట పెట్టుకుంటున్నాడు. అప్పటికి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతా కూడా ఆయన అవగాహన రాయిచ్చాన్ని ఆ రాసిచ్చే వాళ్ళు ఎంతటి మేధావులు రాసిస్తున్నారో తెలీదు, చూసి చదివే సందర్భంగా కూడా ఇంతటి అవగాహన రాయిచ్చపు నాయకుడు మీ నాయకుడా అని చెప్పని ఇవాళ ప్రజలు మనల్ని ప్రశ్నిస్తుంటే మనం నవ్వులు పాలవుతున్నాం, ఇటువంటి నాయకుడు వెనక మనం తిరుగుతుంది అని చెప్పని మనల్ని మనం కూడా అంటే ఒక రకంగా మా అంటే మన స్థితి కూడా ప్రశ్నించుకునే పరిస్థితి అవుతుంది అని చెప్పని వాళ్ళ శ్రేణులు కూడా ఒక రకంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటే బాగుండని కోరుకుంటున్నారు. నిన్న ఆ ప్రెస్ మీట్ వింటే కనీసం అంటే ఆయనేమి విషయ పరిజ్ఞానం లేకుండా రాజకీయాలు నడుపుతున్నాడా అంటే, నిన్న మొన్న రాజకీయాల్లోకి రాలా, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు, 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 4వ దఫా మరొకసారి ఇప్పుడు చట్టసభకి ఎన్నికై ఉన్నాడు, 15 సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం ముగిసిపోయింది ఆయనది,
ఇంతటి అనుభవం సంపాదించిన తర్వాత, ఈ రాష్ట్రానికి పాలకుడిగా కొనసాగిన తర్వాత కూడా నైసర్గికంగా ఏ వాగు ఎటునుంచి వస్తుంది, ఏ వాగు ఎటు ప్రయాణిస్తుంది, ఏ వాగు నీళ్ళు ఎటునుంచి ఎటు ప్రయాణం చేస్తాయి, ఉన్న నదులేంటి, ఆ నదులకున్న ఉపనదులేంటి అనే కనీస మాత్రపు అవగాహన కూడా లేకుండా, పైగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కాపురం ఉంటాడు, నేను తాడేపల్లిలో నీళ్ళు కట్టుకుని నేను ఇక్కడ లోకల్, మరి ఆ లోకల్గా ఉన్న ఆయనకి ఖమ్మం జిల్లా పరిధిలో మొదలయ్యి కృష్ణా జిల్లా పరిధిలో ప్రయాణించే బుడమేరు వాగు, ఆ వాగు జలాలు ఎటునుంచి అటు ప్రయాణం చేస్తాయనే అవగాహన కూడా లేకపోతే, అసలు ఆ వాగు జలాలు కొల్లేరు సరస్సుకు చేరతాయి, ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన కొల్లేరు సరస్సుకి వన్ ఆఫ్ ది సోర్స్ ఈ బుడమేరు అనేది, కృష్ణానది ఉపనది కాదు అది. ఈ మాత్రపు అవగాహన కూడా లేకుండా రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శ చేయాలి, ఎందుకంటే మనకు ఒక సామెత ఉంది, కోతి కోతి ఎందుకు పుట్టావు అంటే చక్క కొన్నాళ్ళని ఎక్కిరించడానికి అందంట. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే, సమయం సందర్భంతో పనిలేదు, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నా సంబంధం లేదు, నేను గతంలో ఏ విధంగా పనిచేశాను అనే దానితో సంబంధం లేదు, ఇప్పుడు విమర్శించడం నాకు ఒక ఎజెండా, మా వాళ్ళు స్క్రిప్ట్ రాసిచ్చారు, నేను దాన్ని చదువుతున్నా, ఆ చదివే ప్రాసెస్లో అవి వాస్తవమా కాదా ఆ రాసిచ్చేవాడు ఎంత మాత్రం తెలివిగలాడు, వాడు కోడిబురతోటి సగం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను పావుబురతో అది చదివేసేస్తే ప్రజల్లో నవ్వులు పాలయ్యేది నేను కదా, నన్ను నమ్ముకొని ఈ రాష్ట్రంలో 40% ప్రజలు ఓట్లేశారు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, ఇప్పటికీ 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, సర్పంచ్ నుంచి జడ్పీ చైర్మన్ దాకా మా పార్టీ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు, వీళ్ళందరూ నన్ను నాయకుడిగా అంగీకరిస్తున్నారు, మరి నేను మరీ ఇంత విషయ పరిజ్ఞానం లేనివాడిగా చలామణైతే కష్టం కదా అని చెప్పని ఆలోచన లేకుండా. మీరు అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు ఆయన ప్రసంగించేటప్పుడు పక్కన వెలంపల్లి శ్రీనివాస్ కానివ్వండి, మిగతా మొండితో సామినేని ఉదయభవనం, మొండితో అరుణ్ కుమారు, ఇలా కృష్ణా జిల్లాలో పైగా విజయవాడకు సంబంధించినటువంటి నేతలంతా ఉన్నారు కదా, మరి వీళ్ళు కరెక్ట్ చేసి అయ్యా అట్టగాదయ్యా అట్టగా ఎట్టని చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే అక్కడ గమనించలేదా, ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన ఎప్పుడైతే బుడమేరు గురించి అది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునుగుతుంది అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వైపు మళ్లించారు అని చెప్పనే అద్భుతమైన ఇరిగేషన్ పరిజ్ఞానంతో ఆ స్టేట్మెంట్లు ఇస్తుంటే వెల్లంపల్లి శ్రీనివాసు, సామినేని ఉదయభాను ఆశ్చర్యపోయి ఆయన మొహం ఇంకా చూస్తున్నారు, వాడెవడో రాసిచ్చాడు సరే నువ్వు ఈ చదవటం ఏంటి ఆశ్చర్యపోవడం కన్నా కరెక్ట్ చేయొచ్చు కదా, అట్లా కాదు ఎట్లా అండి అని చెప్పేసి చెవులని చెప్పొచ్చు కదా. ఇప్పుడు నీకు ఒకటి అర్థం కావట్లా, వినుకొండలో ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ఒక విలేకరు ఒక ప్రశ్న వేశాడు అని చెప్పని, ఏంది బా ఫ్లో మొత్తం పోగొడతావు మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ఫ్లో బాగా ఏం మాట్లాడుతున్నాను నేను ఎక్కడదాకా వచ్చాను అని చెప్పని దిక్కులు చూస్తా పక్కన అడగలా. సేమ్ ఇప్పుడు అదే అవుద్ది, ఇప్పుడు వాళ్ళు కనుక మధ్యలో ఇంటరప్ట్ చేశారు అని అంటే ఆ రోజు విలేకరునికి ఇచ్చిన క్లాసు ఆ వెల్లంపల్లికో సామినేని ఉదయభానుకో పడుద్ది ఆ క్లాసు, వాళ్ళకి తెలుసు లేదు అని అంటే విలేకరులు కాబట్టి అక్కడతోటి ముగిసిపోద్ది వాళ్ళ అధ్యాయం, వీళ్ళనైతే కమ్ టు ప్యాలెస్ ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మనకు అని చెప్పని, వాళ్ళు కూడా నవ్వులపాలు అయితే ఆయనే కదా అవని అని చెప్పని చూస్తూ ఊరుకుంటున్నారు. ఈ అంటే ఈ వైఖరి, ఈ పోకడ, ఈయన నాయకత్వ పటిమ, ఈయన పరిజ్ఞానం, ఈయన వాగ్దాటి, ఇవన్నీ చూసిన తర్వాతే కదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సంవత్సరాల తరబడి పదవీ కాలం కొనసాగుతున్నా కూడా రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి వెళ్తున్నారు, ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వెళ్తున్నారు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ మెంబర్లు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు ఈయన నుంచి దూరం జరిగి వెళ్తున్నారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, కనిపిస్తున్నా కూడా ఆయన మాత్రం నన్ను చూడు, నా తెలివితేటలు చూడు, నా విషయ పరిజ్ఞానం చూడు, నా ప్రసంగాల తీరు చూడు అని చెప్పని అదే పడిగట్టు పదాలు, అదే రొట్టగొట్టడు విమర్శలు. ఇక్కడ గమనించుకుంటే అసలు ఈ బుడమేరు వాగు అంశాన్ని ఆయన ప్రస్తావించకుండా ఉండున్నట్టయితే ఆయన ప్రభుత్వ
సహాయ కార్యక్రమాల్లో లోపాల గురించి ప్రస్తావించిన, మరింత మెరుగైన సహాయ సహకారాలు అందాలనే అంశాన్ని ప్రభుత్వానికి సూచన చేసిన, లేదు ఒక రకంగా మ్యాన్మేడ్ డిజాస్టర్ అని చెప్పని ఈ అంశాన్ని ప్రస్తావించి, అంటే ఒక రకంగా ఏమైంది, ఒక స్థాయి వరకు ఆయన విఘ్నతను కాపాడుకోవాల్సిన దగ్గర నుంచి ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా తన స్థాయిని తను తగ్గించుకున్నాడు. ఇవాళ 11,43,000 క్యూసెక్ల వరద కృష్ణానదికి వచ్చింది. అంటే ఇక్కడ చరిత్రలో 11,00,000 క్యూసెక్లు దాటి ఇప్పటికి 3 సందర్భాల్లో నమోదైంది. 1903 సంవత్సరంలో 11,90,000 క్యూసెక్లు, అంటే సర్ ఆర్థర్ కాటన్ గారి ద్వారా విజయవాడ ఆనకట్ట నిర్మాణం జరిగిన తర్వాత, 1950 దశకంలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వరద గణాంకాలు నమోదు చేయటం మొదలుపెట్టిన తర్వాత, మనకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఎప్పుడో 121 సంవత్సరాల క్రితం 1903 సంవత్సరంలో 11,90,000 క్యూసెక్ల వరద వచ్చిందంట. తర్వాత దానికి సమీపంగా 2009 సంవత్సరంలో 11,30,000 క్యూసెక్లు వరద వచ్చింది. దాన్ని దాటి 11,43,000 క్యూసెక్లు, అంటే సెకండ్ హైయెస్ట్. అంటే కేవలం 36 గంటల కాలంలో ఉమ్మడి వరంగల్లు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో 28 సెంటీమీటర్ల నుంచి 52 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అంటే ఒక రకమైన మెరుపు వేగంతో వరదలు వచ్చేసినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వరదని అంచనా వేయటంలో కానీ, లేదు ఆ వరద ముంచుకొస్తున్న దాన్ని ప్రెడిక్ట్ చేసి ప్రజల్ని ఎలర్ట్ చేయడంలో కానీ కొంత ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం ఉంది. అది ప్రస్తావించు. ప్రజల్ని ముందే అలర్ట్ చేసి ఉండాల్సింది కదా, ఇంత వర్షాలు పడ్డప్పుడు బుడమేరకు ఎంత వరద వస్తుంది అనేది అంచనా వెయ్యాలి కదా, ఈ వరద ఎటు మలటానికి ఆస్కారం ఉంది అనేది దాన్ని అంచనా వేసి ప్రజలను ముందే హెచ్చరించి ఉండాల్సింది కదా అనే అంశాన్ని ప్రస్తావించు. ఒక ఆరోగ్యకరమైన విమర్శ అది. అవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునుగుద్ది అని చెప్పని విజయవాడ మీదకి మళ్లించారు అని, అంటే 11,40,000 క్యూసెక్ల వరద వచ్చినప్పుడు ఏ ఇల్లైనా మునుగుద్ది, ఇంకొంచెం 50,000 అదనం వచ్చుంటే తాడేపల్లిలో జగన్మోహన్రెడ్డి గారి ఇల్లు కూడా మునిగేది. అదేం అతీతమా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కరకట్ట మీద ఉంటే కరకట్ట నుంచి కొద్ది దూరంలోనే జగన్మోహన్రెడ్డి గారి ఇల్లు ఉంది. ప్రకృతి వైపరీత్యానికి ఎవరూ అతీతం కాదు. మనం గతంలో చాలా సందర్భాల్లో చాలా దృష్టాంతాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి ఇల్లు వరద చుట్టుముడితే ఆయన నా ఇంటి నుంచి ఖాళీ చేయించారు. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై, ముంబై ఎన్ని సందర్భాల్లో వరద ఎదుర్కొంది? వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మెట్రోపాలిటన్ ఇన్ ఇండియా చెన్నై ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంది? ఫ్లైఓవర్లే మునిగిపోయినాయి కదా అక్కడైతే. బెంగళూరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది? డెక్కన్ పీఠభూమిలో ఉన్న హైదరాబాద్ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంది? వరదలకి ప్రకృతి వైపరీత్యాలకి అతీతమైన ప్రాంతం ఏది? హిమాలయాల పాదాల చెంతలున్న కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు, రీసెంట్గా కేరళలో వాయనాడు వరకు ప్రకృతి వైపరీత్యాలకి ఏ ప్రాంతం అతీతం కాదు? అటువంటి 2018లో కేరళ పూర్తిగా మునిగిపోయింది కదా. అదే అంటున్నా, 2 జిల్లాలు మాత్రమే సేఫ్గానే, మిగతా 12 జిల్లాలు కొట్టుకుపోయాయి. అటువంటి పెను ఉత్పాతం ముంచుకొచ్చినప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిజాయితీతో, అంకితభావంతో పనిచేస్తూ ఉన్నప్పుడు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, మొత్తం ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకం అయ్యి ప్రజలకి సహాయ సహకారాలు అందించే ప్రాసెస్లో ఉన్నప్పుడు చేతనైతే మీ పార్టీ తరఫున మీరు కూడా ప్రజలకి సేవ చేయండి. ఇవాళ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కానీ కనీసం కరోనా లాంటి మహమ్మారి రాష్ట్రాన్ని కబళిస్తూ ఉన్న సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ ఒక్క సహాయ కార్యక్రమాన్ని చేయంగా మనం ఎక్కడ చూడాలి. కనీసం నిన్న రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగానైనా సరే, ఈ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సాకుగానైనా సరే ఆయన పేరు చెప్పుకునే విధంగానే 10 మందికి భోజన ప్యాకెట్లు, మంచినీళ్ళ బాటిల్స్ ఇవ్వాలి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
నేను ఇందాక చెప్పినట్టుగా అంటే తన అవివేకాన్ని, తన అపరిపక్వతని, తన విషయ పరిజ్ఞానాన్ని, లేమిదనాన్ని తనకు తాను బయటపెట్టుకుంటా వాళ్ళ శ్రేణులు ఆశించిన విధంగా కొన్నాళ్లపాటు మీడియాలోకి రాకుండా ఏదైనా ఒక అంశం గురించి ప్రస్తావించాలి అని అంటే కాస్త తెలివి గల వాళ్ళతోటి, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళతోటి సమాలోచనలు చేసి ఆ అంశం పట్ల కొంత పరిజ్ఞానం పెంచుకొని వచ్చి మాట్లాడితే ఆయనకే గౌరవం ఉంటుంది. లేదు అని అంటే ఒక కామెడీ పీస్ లాగా మిగిలిపోవటం ఖాయం.